వ్యాక్సినేషన్ కేంద్రాల్లో తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని పిఎస్ నగర్, వేములవాడ పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేసి వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోవిన్ అప్లికేషన్లో నమోదైన వారికి మాత్రమే వ్యాక్సిన్ వేయాలని ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు. వ్యాక్సిన్ పై అపోహలు చెందవద్దని, ఎవరికి కూడా దుష్ఫలితాలు ఏర్పడలేదని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే జిల్లా యంత్రాంగానికి తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. ఈ తనిఖీలో అసిస్టెంట్ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, వైద్యులు, సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.